ఈ సభలో పాల్గొంటున్న నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. ఇప్పటికే మార్క్సిస్ట్ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి గారు ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. నేను ఒకే ఒక్క విషయం గురించి మీకు ప్రస్తావిస్తాను. గత 4 సంవత్సరాల్లో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం మీద చాలా తీవ్రమైన దాడి జరుగుతూ ఉంది. బీజేపీ సంఘ పరివార్, దాని అనుబంధ సంస్థలు ఈరోజు మహిళల మీద, దళితుల మీద, మైనార్టీల మీద, అలాగే బీసీలో పేదల మీద దేశవ్యాప్తంగా రకరకాల రూపాల్లో దాడులు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాయి. బడ్జెట్లో ఏ రకంగా దళితులకి, గిరిజనులకి, వీళ్ళకి అన్యాయం చేశారో సిద్ధరామయ్య వివరించారు. ఈ మధ్య మీకు తెలుసు, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు దళితులు ఏ రకంగా మునిగుంటలో నుంచి దాని వీడియో తీసి ఏ రకంగా సోషల్ మీడియాలో పెట్టారో, అది అంత దుర్మార్గంగా వాళ్ళు అహంకారం కూడా చేశారో మీకు అందరికీ తెలుసు. ఈ మధ్య మహారాష్ట్రలో దళితులు ఒక ఉత్సవం చేసుకుంటుంటే ఆ ఉత్సవం మీద లక్షలాది మంది దళితులు అక్కడ పోగైతే బీజేపీ మతోన్మాదులు దాని మీద దాడి చేసి రాళ్ళు తీసుకుని వాళ్ళని అవమానం చేయాలనుకుంటున్నారు. మీకు ఢిల్లీ నగరంలోనూ, బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ, ఆఖరికి పసిపిల్లల మీద కూడా లైంగిక అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయో, మహిళల మీద దౌర్జన్యాలు ఎలా జరుగుతున్నాయో, మహిళలను హీనంగా, నీచంగా ఎలా వాళ్ళు చిత్రీకరిస్తున్నారో, మాట్లాడుతున్నారో మనకు అందరికీ తెలుసు. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో గనుల పేరుతో ఇతర అనేక రకాల కార్పొరేట్ శక్తులు కొల్లగొట్టడం పేరుతో గిరిజనుల మీద మొత్తం సైన్యాన్ని, పారాట్రూపర్స్ వీళ్ళందరినీ ఉపయోగించి ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారో, ఎన్కౌంటర్లు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. మైనార్టీలకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది. పహ్లు ఖాన్ దగ్గర నుంచి మీరందరూ చూస్తున్నారు, లవ్ జిహాద్ పేరుతోటి, అలాగే ఎటువంటి ఆహారం తీసుకోవాలనే దాని పేరుతోటి ఈరోజు రౌడీ మొక్కల్ని ప్రయోగించి ఏ రకంగా దౌర్జన్యానికి కూడుకుంటున్నారు తెలుసు. ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన తాజ్మహల్ కూడా ఈరోజు అది మన దేశీయ కట్టడం కాదు, దాన్ని అవమానం చేస్తూ కూడా బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి మాట్లాడారు. అందుకే ఇప్పుడే పద్మావతి గారు పద్మావతి సినిమా గురించి కూడా చెప్పారు. ఈరోజు ఢిల్లీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు సాయిబాబా అని చెప్పి, ఆయన కొన్ని రాజకీయాలు ఉన్నాయి, ఆ రాజకీయాలతో మేము విభేదించుతాం. కానీ ఆయన వికలాంగుడు, కాళ్ళు పనిచేయదు, ఒక చెయ్యి పనిచేయదు, 26 రకాల జబ్బులు ఉన్నాయి. ఆయన ఒక రకమైన రాజకీయాలతోటి పేదల పక్షాన, గణిత పక్షాన ఉన్నాడని చెప్పేసి అరెస్ట్ చేసి వైద్యాన్ని కూడా చేయకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చాలా నిర్పంగా వ్యవహరిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సమస్యల్ని మనం పట్టించుకోవాలా లేదా, గిరిజనుల్ని, దళితుల్ని, మహిళల్ని, మైనార్టీల్ని, వీళ్ళందరి యొక్క రక్షణ కోసం మనం నిలబడాలా లేదా, ఈరోజు ఆలోచించాల్సిన సమస్య. ఈ సామాజిక న్యాయం కోసం కృషి చేయదలుచుకున్నవారు, పోరాడదలుచుకున్నవారు, ఈ ప్రజలందరి యొక్క సంక్షేమాన్ని కోరదలుచుకున్నవారు ఈరోజు బీజేపీని ఓడించడానికి మనం సిద్ధం కావాల్సి ఉంది. ఈ దేశం నుంచి, బీజేపీ నుంచి విముక్తి పొందుతుంది తప్ప మన దేశం యొక్క భవిష్యత్తు ఉండదు. అందుకనే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ పరిపాలన గురించి చెప్తారు మన కార్యదర్శి వీరభద్రం. టీఆర్ఎస్ కూడా బీజేపీతో ఈరోజు బయటికి అట్టి ఒక్కన్న లోపాయకారి కూడా ఈరోజు బీజేపీకి దగ్గరగా ఉండే పరిస్థితి ఉంది. మరి అటువంటి టీఆర్ఎస్ ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు, దేశంలో ఎంత దుర్మార్గాలు జరుగుతున్నా నోరు విప్పడం లేదు, దాని గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీహార్, ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో బీజేపీ ఉంది, అధికారంలో ఉంది, అక్కడ కాంగ్రెస్ కూడా ఉంది. ఆ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో నెత్తగా వ్యవహరిస్తూ ఉంది. అందుకనే ఈరోజు కాంగ్రెస్ లేకపోతే ఇతర ప్రాంతీయ పార్టీలో, టీఆర్ఎస్, తెలుగుదేశం ఇటువంటివన్నీ బీజేపీకి వ్యతిరేకంగా నిఖరంగా పోరాడతాయని మనం నమ్మలేము. అందుకనే వామపక్షాల మీద దురపరమైన కర్తవ్యం ఉంది. ఈరోజు వామపక్షాలు బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ముందుండి పోరాడితేనే మిగతా శక్తులకు అన్నింటికి ధైర్యం వస్తుంది. అందుకని తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటంలో, అలాగే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో
వాళ్ళు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ ఇతర పార్టీలకు భిన్నమైన ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ప్రజల ముందు ఉంచడంలో ఈరోజు వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం ముందుండి పోరాడాలని, అటువంటి పోరాటానికి సన్నద్ధంగా ఈరోజు ఈ మహాసభను మీరు జయప్రదం చేయాలని చెప్పేసి ఒకసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.